हेलो एवरीवन वेलकम टू अर्जुन ट्रैवल ब्लॉग्स वीडियो चेसी एंतो पुरातनमैन प्रामुख्यमैन यागंटी टेंपल गुरिंची मनं तेलुसुकुंदां। श्री पोतुलूरु वीरब्रह्मेंद्र गारु कालज्ञानं रासिंदी इक्कड़े, वारि यॉक्क शिष्युलकु कालज्ञानं चेप्पिंदी इक्कड़े। सो इक्कड़ यागंटी उमामहेश्वर आलयं एला वेलिसिंदी, ఆ పక్కనే ఉన్న గుహలో వెంకటేశ్వర స్వామికి గల రహస్యం ఏంటి, యాగంటి బసవన్న రోజు రోజు పెరగడానికి గల కారణాలేంటి, ఇలాంటి సందేహాలు ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం। వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, థ్యాంక్ యూ। యాగంటి ఆలయం చాలా ప్రత్యేకమైనది। కొన్ని వందల సంవత్సరాల కిందట దక్షిణ భారత యాత్రలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణమైన అగస్త్యుడు బనగానపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో నల్లమల కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించాడు। ఆలయ ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో కూడికాలు బుటనవేలు విరిగింది। అవయవం లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించిన అగస్త్యుడు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు। దీంతో శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దని, ఈ ప్రాంతం తన కైలాసాన్ని పోలి ఉన్న నేపథ్యంలో తనే కొలువు తీరుతానని చెప్పి ఉమామహేశ్వర స్వామిగా వెలుస్తాడు। దీంతో అగస్త్యుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఓ కొండగుహలో పెట్టి ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు। ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని రోజుల తర్వాత చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిచినట్లు స్థల పురాణం చెబుతుంది। యాగంటి ఉమామహేశ్వర ఆలయంలో ఉన్న పుష్కరణికి అగస్త పుష్కరణి అని పేరు ఉంది। మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని, అందుకే ఈ కోనేరుకు ఆ పేరు వచ్చిందని స్థల పురాణం పేర్కొంటుంది। ఈ పుష్కరణిలోని నీరు అక్కడున్న ఓ నంది నోటి నుంచి వస్తుంది। ఈ నంది నోటి నుంచి వస్తున్న జలధార మండే ఎండల్లో అయినా ముంచెత్తు వర్షాల్లో అయినా పుష్కరణిలో నీరు ఒకే మట్టంలో ఉండటం విశేషం। ఈ పుష్కరణిలో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు। ఈ ఆలయంలో నంది విగ్రహం పెరుగుతుందా అనే విషయంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి। 400 ఏళ్ల కిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నదిగా ఉండేదని, భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవారని చెబుతుంటారు। ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదని, అయితే అది చిన్నగా ఉన్నప్పుడు చిత్రాలు కానీ వీడియోలు కానీ లేకపోవడం వల్ల చాలామంది అది అసాధ్యమని కొట్టిపారేస్తారు, కానీ ఆ నంది సైజు పెరగడం నిజం। వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన గుహ పక్కనే మరో గుహ ఉంటుంది, దాన్ని శివగుహ అని అంటారు। బ్రహ్మంగారు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్లు చెబుతారు। 5వ శతాబ్దం నుంచి ఈ చోళులు పల్లవులు చాణక్యులు ఈ గుడిలో నిత్యం పూజలు నిర్వహించేవారు। 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమరాజ వంశస్థుడైన హరిహర బక్కరాయలు శిథిలాస్థితిలో ఉన్న గుడిని పునర్నిర్మించాడు।
పర్వతం మీద ఉన్న వివిధ గుహలకు ఆలయాలకు చేరడానికి ఉన్న మెట్ల మార్గాలు చూడడానికి చాలా బాగుంటాయి. యాగంటిలో ప్రధాన గోపురం 5 అంతస్తుల కలిగి ఉంటుంది. ఈ గోపురాన్ని దాటగానే రంగమండపం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయంలో లింగ రూపంలో ఉన్న ఉమామహేశ్వరుల రూపాలు దర్శనమిస్తాయి. ఇక్కడే ఉండే ఒక గుహలో కూర్చొని బ్రహ్మగారు కాలజ్ఞానం రాశారని, శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని అంటారు. ఈ గుహను శంకరా గుహ, రోకల గుహ అని పిలుస్తూ ఉంటారు. ముందుగా యాగంటి చేరుకోవాలంటే మన తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్ నుండి కానీ, తిరుపతి నుండి కానీ, విజయవాడ నుండి కానీ డైరెక్ట్గా బనగావపల్లికి చేరుకొని అక్కడి నుండి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఈ యాగంటి గ్రామం ఉంది. సో ఇక్కడికి చేరుకొని మనం ఈ యొక్క టెంపుల్ మనం దర్శనం చేసుకోవచ్చు. లేదంటే నంద్యాల చేరుకొని నంద్యాల నుంచి కూడా మనం ఈ యాగంటికి రావచ్చు. బనగామపల్లిలో ప్రతి 30 మినిట్స్ లేదా 1 గంటకు ఒక బస్సు అనేది మనకు ఉంటుంది. ఒకవేళ మనకు బస్సు అందుబాటులో లేనప్పుడు మనం బస్ స్టేషన్ బయటకు రాగానే మనకు అక్కడ షేరింగ్ ఆటోస్ 20 రూపాయలు తీసుకొని సో యాగంటి టెంపుల్ దగ్గర మనకు విడిచిపెడతారు. ఒకవేళ మనం స్పెషల్గా సింగిల్ ఆటో తీసుకుంటే కనుక 200 నుంచి 300 తీసుకొని మనకు టెంపుల్ దగ్గర దించడం జరుగుతుంది.